దైవ మర్మములు సహోదరు భక్తింగర్ అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఏప్రిల్ ఎనిమిది ఈరోజు భాగము మేఘము గుడారములోని మందిరమును కమ్మేను సంఖ్యాకాండము తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచ్చినము సంఖ్యాకాండము తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచ్చినము ఇరవై మూడవ వచ్చినము చూతము మేఘము మందిరమును కమ్మెను దేవుడు తన పరిపూర్ణ మహిమతో వారి మధ్య ఉండినంటకు ఇది రెండవ నిదర్శనము గుడారంపై నిలిచిన మేఘం పైననే వారి దృష్టి ఎల్లప్పుడూ నిలిచి ఉండేను ఆ మేఘము ఉదయము లేక మధ్యాహ్నము సాయంత్రము లేక మధ్యరాత్రియో ఎప్పుడూ పైకెత్తబడినప్పటికీ వారు కదిలి వెళ్ళుటకు సిద్ధపడి ఒకరోజు లేక వారము లేక నెల లేక సంవత్సరము ఎన్నాళ్ళు ఆ మేఘం నిలిచియుండునో అంతకాలము వారు కూడా అట్లే ఉండవలెను మేఘము ఎక్కడికి వెళ్ళినను వారు దాని వెంట వెళ్ళవలసినది ఈ రెండు సూచనల వలన దేవుని మహిమ ఆయన ప్రజల మధ్య నివసించనని చెప్పగలము సమయలు మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినములో ప్రభావము అనగా మహిమ ఇస్రాయేలీలో నుండి పోయేనని చదువుచున్నాము దీనికి అనేక కారణములు కలవు వాటి వల్లనే దేవుని ప్రజలు తమ ఆధిక్యతను క్రమక్రమముగా పోగొట్టుకొనిరి చివరకు కొంతకాలము తర్వాత దేవుడు వారిని విడిచిపోవు సమయము వచ్చినది ప్రజల ఆత్మీయ క్షీణతకు కారణమైన కొన్నిటిని చూచేదము న్యాయాధిపతులు ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినంలో ప్రతి వాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చాను ఇదే వారి పతనమునకు గొడ్డు బారినతనమునకు కారణము సమయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినము పదిహేడవ వచ్చినములో పతనమునకు మరి ఒక కారణమును చూచుచున్నాము ప్రధాన యాజకుడైన ఏలీ కుమారులు బళ్ళను తృణీకరించి బలత్కారం చేయుటకు ప్రారంభించిరి పదమూడవచ్చినములో వారి యొద్ద మూడు ముండ్లు గల కొంకి ఉండెననియు దానితో దేవునికి చెందిన మాంసమును తీసుకుని చూచుచున్నాము ఈ దినములలో మూడు ముండ్లు గల కొంకి ద్వారా అదే సంభవించుచున్నది ఒకటి ధనాశ రెండు అధికారంపై ఆశ మూడు పేరు పొందవలను ఆశ ఈ మూడింటి వలన దేవునికి చెందవలసిన ఘనత మానవునికి చెందుచున్నది ఈ దినముల్లో అనేకులు ఈ మూడు ముండ్లు గల కుంకి వాడుచున్నారు అనేకులు దేవుణ్ణి సేవించుచున్నారు అయితే వారి అంతరంగములో ధనాశయో లేక అధికారంపై ఆశయో లేక పేరు సంపాదించుకున్న ఆశయో కలిగి ఉన్నారు పై వాటిలో దేన్నైనాను సంపాదించుకున్నటకు ఎంత సమర్పణనైనా చేయుటకు వెనుదీయరు ప్రైస్తలాడ్